ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ పాలనలో దళిత, పడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెదేపా పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరంగ శ్రీనివాస్ అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం దూరం చేయడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు బుధవారం నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి సుమతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోరంగ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి 3.5 ఏళ్లలో కేవలం 213 మందికి మాత్రమే విదేశీ విద్యా పథకం అందించి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు చెందిన సుమారు 4923 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయల చొప్పున 364.98 కోట్లు చెల్లించి విదేశీ విద్యా పథకం కింద విదేశాలకు పంపించడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం తక్షణమే విదేశీ విద్యా పథకం అమలుకు విధించిన నిబంధనలను సరళీకరించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లోని పేద విద్యార్థులకు భరోసాగా కల్పించాలని, పథకాన్ని అమలు చేయాలని, క్యూఎస్ 200 యూనివర్సిటీల నిబంధనలు సడలించాలని, విదేశీ విద్యా పథకాన్ని అందరికీ అందేలా నిబంధనలను సడలించి పేదలకు విదేశాల్లో చదువుకునేలా అవకాశాలు కల్పించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పోలవరం మండల అధ్యక్షులు బొట్టుకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, పట్టిసీమ సర్పంచ్ సుబ్బారావు, శ్రీరామ్మూర్తి, పాపావులు గణపతి రత్తయ్య, తెల్లం సూర్యచంద్రం, నొనకాల రాంబాబు, కుంజం సుభాషిణి, జల్లేపల్లి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం.